వెల్కమ్ బ్యాక్ టు 10-2000 అండ్ ఇప్పటిదాకా 3 క్వశ్చన్స్ కి కరెక్ట్ గా సమాధానం చెప్పారని ఇంకా మిగతా 3 క్వశ్చన్స్ ఉన్నాయి 3 క్వశ్చన్స్ కి కరెక్ట్ గా సమాధానం చెప్తే మనం 10-2000 విన్నర్ కావచ్చు సో రెడీగా ఉన్నారా సార్ రెడీ ఉన్నాం సార్ వెరీ గుడ్ రెడీగా ఎందుకుండో నీ అమ్మ డబ్బులు ఇస్తా అంటే అని అంటున్నారు వెరీ గుడ్ సో మరి 4th క్వశ్చన్ కి వెళ్ళిపోదాం ఇదే మన 4th క్వశ్చన్ వచ్చేసి సింపుల్ గా మన 4th క్వశ్చన్ వచ్చేసి ఏం లేదు మన పుట్టపర్తి తెలుసు కదా పుట్టపర్తి కి ఫస్ట్ తొలి నామం ఏంటి యాక్చువల్లీ పుట్టపర్తి అనే తర్వాత పెట్టారు సో దాని ఫస్ట్ నేమ్ ఏంటి పుట్టపర్తి కి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ చేసినా నేను అంటారే అక్కడ కూడా మన రియల్ ఎస్టేట్ సూపర్ గా ఉంది మస్తు నడిపిచినా అంటారేం సార్ పర్సనల్ గా కానీ ఎన్న సార్ టీవీలో ఎన్న రియల్ ఎస్టేట్ బాగుందని పుట్టపర్తిలో బాగుందానా వెరీ గుడ్ ఎందుకంటే అది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ బాగా కట్టాలనుకుంటారు బిల్డింగ్స్ సో అలాంటి ప్లేస్ లో మంచి టూరిజం ఉంటుంది సో ఎనీవే మీ అందరికీ అన్న తెలుసా మీ పేరు సార్ రమేష్ మీరు చాలా నవ్వుతున్నారు మీకు ఏదో ఆన్సర్ తెలిసినట్టు ఓకే రమేష్ గారు ఫస్ట్ అనంతపురం అనంతపురం అనేది డిస్ట్రిక్ట్ అండి సో మన పుట్టపర్తి నేమ్ ఏంటి పుట్టపర్తి తొలి పేరు సాయి నిలయం ఓకే ఎనీవే మీరు ఒక ఆన్సర్ ఎంచుకున్నారు సాయి నిలయం అని చెప్పారు ఇంకెవరికైనా తెలుసా ఇది వెరీ గుడ్ బాలకృష్ణ గారికి తెలియదు అంట బాలకృష్ణ గారికి ఏ అన్న డైలాగ్ టెంపర్ లేచి డైలాగ్ చెప్తారు సో ఎనీవే మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి చెప్పమంటారా వరదాల్ గారు ఇది ఎనీవే మరి 3 క్వశ్చన్స్ కరెక్ట్ గా సమాధానం చెప్పారు ఎంత వచ్చాయి మీకు డబ్బులు ఇప్పటి వరకు 80 వెరీ గుడ్ ఇది బాగా ఈ రౌండ్ ఫిగర్ ఉంటే చాలండి రౌండ్ ఫిగర్ గుర్తుంటే చాలు సో మన 4th క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే గొల్లపల్లి సో అదొక విలేజ్ దాని తర్వాత మన సాయిబాబా గారు సంథింగ్ పుట్టపర్తి అదంతా వచ్చి డెవలప్ అయ్యి పుట్టపర్తి అని నేమ్ వచ్చింది సో దానికి ముందు గొల్లపల్లి సో ఎనీవే సార్ మీతో చాలా బాగా ఎంజాయ్ చేశాం సో రియల్ ఎస్టేట్ నడిపియండి సో మాకు కూడా ఫ్లాట్లు కావాలి తర్వాత మీ దగ్గరికి వచ్చి కనుక్కుంటాం సార్ రవి గారు ఏం మీరు నవ్వుతున్నారు అనుకోండి ఫ్లాట్ గురించి మాట్లాడుతున్నారు వెరీ గుడ్ సో ఎనీవే బాలకృష్ణ గారు చాలా బాగా ఎంజాయ్ చేశాం మొత్తానికి సో మరి చూసారు కదా మరి ఇప్పటి వరకు సో విజిటింగ్ కార్డు తీసుకుంటా సార్ 2 నిమిషాలు విజిటింగ్ కార్డు కూడా ఉందండి సార్ దగ్గర ఒక బండిల్ పెట్టుకున్నారు రియల్ ఎస్టేట్ బండిల్ సో ఎనీవే మీ దగ్గర పక్కన తర్వాత తీసుకుంటా కెమెరా పక్కన సో మరి చూసారు కదా మరి ఇప్పుడు దాకా మరి ఈ 4 క్వశ్చన్స్ కి 4th క్వశ్చన్ కి చెప్పలేకపోయారు 3 క్వశ్చన్స్ కరెక్ట్ గా సమాధానం చెప్పారు సో మా గేమ్ ఎలా అనిపించింది రవి గారు సూపర్ బాగానే ఉంది సూపర్ కేక కత్తియా అంతేనా ఆ కత్తి కత్తి అండ్ నెక్స్ట్ మీరు కొద్దిగా మాకు ఎక్స్పాండ్ చేసి చెప్పాలి యూ షుడ్ సే మోర్ మన షో కత్తి చాకులు ఏమన్నా పడవలు ఏంటి సార్ కత్తి అంటే కత్తేనా సో మొత్తానికి కత్తి అంట సో లేకపోతే మీరు ఎట్లా చెప్పాలంటే ఫ్లాట్లు బిజినెస్ కాబట్టి ఇట్లా చెప్పాలి లేదంటే 4 గజాలు 3 గజాలుగా బాగుందని అదే మొత్తానికి 100 గజాలుగా సంతోషంగా ఉందని చెప్పాలి బాగుందని చెప్పాలి సో మీకే అనిపించారా బాగా అనిపించిందా ఎంజాయ్ చేశారా ఫుల్ ఎంజాయ్ చేశాను మొత్తానికి 100% చేశారా 200% చేశారా 99% చేశారా వెరీ గుడ్ సో మా ఛానల్ పేరు కూడా 99 సో ఎనీవే 99% చేశారంట బాలకృష్ణ గారు ఇందాక సార్ బాలకృష్ణ గారు ఇందాక తొడగొట్టమంటే లక్ష్మారెడ్డి గారు తొడగొట్టమంటే చేతులు కొట్టిపోయారు సో బాలకృష్ణ గారు సో ఇలా ఓకే వస్తారులేండి మీరు ఎలా అనిపించింది చాలా ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేశారా బాగా సో మొత్తానికి చూసారు కదా ఎంజాయ్ చేశారంట మీరు ఈ టీం మొత్తం మరి 4 క్వశ్చన్స్ అడిగాను నేను 3 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పారు 4th క్వశ్చన్ చెప్పలేపారు సో మళ్ళీ మన 10-2000లో గెలిచి అదృష్టవంతులు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారేమో చూద్దాం సో మరి నాతో వచ్చేయండి ఇక్కడ చాలామంది వేరే కంటెస్టెంట్స్ ఉన్నారు అండ్ హలో మీ పేరు హారిక హారిక సో మీ పేరు కిరణ్ అండ్ మీరు చందన భరత్ సో మీరు అందరూ ఎక్కడ నుండి వచ్చారు నేను ఇక్కడ అంటే కరీంనగర్ కరీంనగర్ సో అందరూ సో మీరిద్దరు ఒకటే ఫ్యామిలీయా ఒకటే సో అన్న ఎక్కడ నుండి వచ్చారు మీరు మొత్తానికి ఎల్బీనగర్ హైదరాబాద్ లోకలా లోకల్ వెరీ గుడ్ మొత్తానికి ఏమేమి ప్లేసెస్ చూసారు ఇప్పటివరకు నేను ఎన్టీఆర్ గార్డెన్ అయిపోయింది ఈరోజు ఓషన్ పార్క్ వెరీ గుడ్ రేపు ఆర్ఎఫ్సి ఎల్లుండి గోల్కొండ సో చూసారు కదా మరి మొత్తానికి ఒక ప్లాన్ మీద వచ్చారు ఒక పాదయాత్ర చేసినట్టు మొత్తం అన్ని తిరుక్కుంటూ వస్తున్నారు అండ్ లాస్ట్కి మన ఓషన్ పార్క్ కూడా వచ్చారు సో ఓకే మరి మన గేమ్ రూల్స్ తెలుసా మీకు చెప్పండి వెరీ గుడ్ తెలుసని చెప్పబాకండి ఆల్రెడీ మనం చెప్తాం ఎందుకంటే అందరు ఇందా నుండి ఇంటర్నే ఉంటున్నారు అందరూ సో మరి అందుకనే తెలుసని చెప్పండి మళ్ళీ మీకు చెప్తా సో మన గేమ్ వచ్చేసి 10-2000 సో మరి 10 నుండి 1000 రూపాయలు గెలుచుకునే అవకాశం దీంట్లో ఉంది మీకు సో మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి 6 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే 1000 రూపాయలు గెలుచుకోవచ్చు 1000 రూపాయలే కాదు 1680 రూపాయలు గెలుచుకోవచ్చు సో మరి రెడీగా ఉన్నారా మరి రెడీగా ఉన్నారు కానీ క్వశ్చన్కి ఎంతో అడగలేదు మీరు నేనే చెప్తా మీరు ఏమి అడిగేటట్లేరు సో మన ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపాయలు సెకండ్ క్వశ్చన్కి 20 రూపాయలు మూడో క్వశ్చన్కి 50 రూపాయలు నాలుగో క్వశ్చన్కి 100 రూపాయలు 5వ క్వశ్చన్కి 500 ఆరో క్వశ్చన్కి ఎంత 1000 రూపాయలు వెరీ గుడ్ వీళ్ళకి నెంబర్ చాలా బాగా గుర్తుంది సో మొత్తానికి 1000 రూపాయలు సో మరి రెడీగా ఉన్నారా ఎస్ గట్టిగా ఎస్ మీరు కొద్దిగా దగ్గరికి రండి సో ఒకసారి గట్టిగా అరవండి రెడీ మంచి కిక్ ఇచ్చి చిన్నగా ఏదో బలే చెప్తున్నారు వీళ్ళు సో ఎనీవే మన ఫస్ట్ క్వశ్చన్కి రెడీగా ఉన్నారు కాబట్టి మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మన తెలంగాణ సీఎం ఇంటి పేరు ఏంటి కల్వకుంట్ల వెరీ గుడ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి సో మనోడు ఇందాక ఫైర్ అయిపోయాడు అర్థమవుతుంది సో ఎనీవే ఆప్షనల్గా వీళ్ళు చెప్పబోతే నీ దగ్గరకు వస్తాను చెప్తే నీకు 10 రూపాయలు ఇస్తాను ముందే చెప్పిన అనుకో వీళ్ళు చెప్పేస్తారు వీళ్ళకి డబ్బులు పోతే సో ఒకసారి గడిగా క్లాప్స్ కొట్టండి అండ్ ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పారు అండ్ 10 రూపాయలు
సో ఎనీవే మొత్తానికి 10 రూపాయలు కొట్టేశారు. సో మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. యా సెకండ్ క్వశ్చన్ కూడా మేము చాలా సింపుల్గా అడుగుతాం, మిమ్మల్ని అంత కంగారు ఏం పెట్టను. సో మరి మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుసు కదా, మాజీ సీఎం, సో చనిపోయారు. సో మరి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఇయర్లో చనిపోయారు? మీకు ఆప్షనల్గా ఉంటుంది, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి నాకు అర్థమైపోయింది. మీకు తెలుసు అని మీ ఫేస్లో ఆ నవ్వులు చిరునవ్వులు నాకు అర్థం అవుతుంది. సో మరి కొద్దిగా గెస్ చేయండి, నీ పేరు మళ్ళీ చెప్పు ఒకసారి. కిరణ్. కిరణ్, కొద్దిగా గెస్ చేయండి, నో ప్రాబ్లం. 2008. ఓకే, మొత్తానికి 2008 అని చెప్పారు. సో 2008 ఫిక్స్ చేస్తాను మేము, ఎందుకంటే ఒకటే ఒకసారి ఉంటుంది ఆన్సర్. ఎనీవే ఇంకో ఛాన్స్ ఏంటి, 2010 అంటారా? 2000 వచ్చేసింది అబ్బా, నో ప్రాబ్లం, వచ్చేసిందంట, వచ్చేసింది. 1 మినిట్, గూగుల్ ఎవరిని తిప్పుతున్నారు? ఆప్షన్స్ వెరీ గుడ్, నేను 10 అన్నా, వీళ్ళేదో కావాలని జోక్ వేస్తున్నారని అనుకుంటాను. రియలా? వెరీ గుడ్. సో మొత్తానికి రియల్ అంట. సో రియలిస్టిక్గా 2010 అని వీళ్ళు చెప్పారు. సో మొత్తానికి ఇది ఆప్షనల్గా ఒకసారి అందరిని అడుగుదాం, ఇది 2010 కూడా కరెక్ట్ కాదు. సో ఎనీవే ఇది రాంగ్ అని మళ్ళీ ఇంకో రియల్ క్వశ్చన్ చెప్తారు. వెరీ గుడ్, 2004కి. వెరీ గుడ్. సో ఎనీవే నీ పేరు ఒకసారి చెప్తావా? వివేక్. వివేక్ కొద్దిగా ఇట్రా. సో వివేక్ ఏం చేస్తుంటావు? నేను బీటెక్ చదువుతున్నా. బీటెక్ చదువుతున్నా, వెరీ గుడ్, సెకండ్ ఇయర్ అయిపోయింది. సో ఎనీవే మరి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ నీకు తెలుసు అనుకుంటా? 2008 కాదు, 2010 కాదు, మళ్ళీ 2009 అది. ఎస్ ఎస్ ఎస్, ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడతారా? ఇట్ వాస్ రైట్ ఆన్సర్, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సో ఓకే, నీ పేరు ఏదో అన్న? వివేక్. వివేక్, సో వివేక్ మళ్ళీ దగ్గరకు వస్తాను, నీకు యాక్చువల్గా 10 రూపీస్ ఇచ్చేది ఉంది కదా, సో మన వాళ్ళ దగ్గర ఒకసారి. సో ఎనీవే వీ హ్యాడ్ ఏ గుడ్ ఫన్ విత్. మీరు ఏంటంటే సెకండ్ క్వశ్చన్కి అయిపోయారు మళ్ళీ. సో ఇది చాలా సింపుల్ ఆన్సర్, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి 2004 అన్నారు. ఒక్కసారి హ్యాండ్స్ ఆఫ్ మీకు. వెరీ గుడ్, 2004 అని మాకు కళ్ళు అవాక్ అయ్యారు, కొంతమంది పక్కన మూర్చెళ్ళిపోయారు. సో ఎనీవే మొత్తానికి మనం ఆన్సర్ కాదు, ఎంజాయ్మెంట్ కోసం వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో ఎనీవే చాలా బాగా ఉంది. ఎలా అనిపించింది మనకి? గుడ్, చాలా బాగుంది. చాలా బాగుంది, ఎన్నిసార్లు చెప్పినా చాలానే బాగుంది. సో మీకు ఎలా అనిపించింది? బాగుంది. అండ్ మీకు? యాజ్ యూజువల్. యాజ్ యూజువల్. సూపరా? సూపర్. ఓకే, వెరీ వెరీ గుడ్. సో మొత్తానికి 10 రూపాయలు గెలుచుకున్న వీరు నిరుత్సాహ పడకుండా మనకి సూపర్ అని చెప్పారు. సో చాలా థ్యాంక్ యూ అండి, వెరీ మచ్, ఎంజాయ్ చేయండి, మీరు వచ్చారు కదా. సో మళ్ళీ ఇక్కడ మనకి వీలే కాకుండా చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు, అండ్ మనోడు ఇప్పుడు ఆప్షనల్ క్వశ్చన్ చెప్పాడు. సో ఎనీవే నీ పేరు ఏదో అన్న? వివేక్. వివేక్, సో మరి నీకు ఆప్షనల్ క్వశ్చన్కి ఎంత? నీకు ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి 10 రూపీస్ కాబట్టి ఇక 10 రూపాయలు లేవు, 20 రూపీస్ ఇస్తున్నా. నువ్వు ఎక్కడ కనపడి ఇక్కడే కనపడకుండా తిరుగు, ఎందుకంటే సెకండ్ క్వశ్చన్కి నీకు 20 రూపీస్. సో నీ పేరు ఒకసారి చెప్తావా? కోటి. కోటి, వెరీ గుడ్. కింగ్ కోటియా, మామూలు కోటియా? మామూలు కోటి. వెరీ గుడ్. అండ్ యూ? శ్రీధర్. శ్రీధర్, సో మీరందరూ బీటెక్నా? బీటెక్ ఏ ఇయర్? సెకండ్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్, అందరిది సెకండ్ ఇయర్ అయిపోయింది. సో హాలిడేస్ లేకపోతే సిమ్ స్టార్ట్ అయింది? హాలిడేస్. ఫస్ట్ 2 సెకండ్ ఇయర్ అయిపోయింది. 2 1 2 2 అయిపోయింది. సో థర్డ్ ఇయర్? థర్డ్ ఇయర్. సో ఏ కాలేజ్? ఐఐటి ధన్బాద్. ఐఐటి ధన్బాద్. ఐఐటి ధన్బాద్. సో ఇక్కడ కదా? జార్ఖండ్. జార్ఖండ్. సో జార్ఖండ్ లో చదువుతున్నారా? సో మీ ప్రాపర్ ఎక్కడ అసలు? ప్రాపర్ గుంటూరు. నాది గుంటూరు. నీది? నీది విశాఖపట్నం. వెరీ గుడ్. రెండు కన్ఫ్యూజ్ అవుతుంది మనం, విశాఖపట్నం గుంటూరు ఏది చెప్పాలని. సో మనోడిది అయితే గుంటూరు, నువ్వు కన్ఫ్యూజ్ కాకుండా విశాఖపట్నం అని చెప్పుకోటి, నో ప్రాబ్లం. అనేది కడప. కడప, వెరీ గుడ్. కడప కొండారెడ్డి సెంటర్ మనోడిది. సో మరి ఒక్కసారి అట్లా ఏదో అతడు సినిమా, ఒకడు సినిమా కదా? కర్నూలు. వెరీ గుడ్. కర్నూలు అంట, కడప కాదంట. వెరీ గుడ్. సో ఎనీవే మనది మిస్టేక్ అది. సో మరి మన గేమ్ రూల్స్ చెప్పండి ఒకసారి. మీకు ఆల్రెడీ ఆప్షనల్ క్వశ్చన్ 10 రూపీస్ వచ్చింది, మీకు ఫస్ట్ కార్ నుండి స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ మన గేమ్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్లో మీకు తెలుసు కదా, ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపీస్, సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్, థర్డ్ క్వశ్చన్కి 50 రూపీస్, ఫోర్త్ క్వశ్చన్కి 100 రూపీస్, ఫిఫ్త్ క్వశ్చన్కి 500, లాస్ట్ 6 క్వశ్చన్కి 1000 రూపీస్. సో మన గేమ్లో మీకు 1000 రూపాయలు అంటే 1580 రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది. సో మరి సింపుల్గా 6 క్వశ్చన్స్ ఉంటాయి, 6 క్వశ్చన్స్ మీరు సింపుల్గా ఆన్సర్స్ కూడా చేయొచ్చు. సో రెడీగా ఉన్నారా? మరి రెడీ అడగమంటారా? యా. సో మరి భద్రా సినిమా చూసారా? యా. భద్రా సినిమాలో భద్రా సినిమా డైరెక్టర్ ఎవరు? బోయపాటి శ్రీనివాస్. గట్టిగా బోయపాటి శ్రీనివాస్. వెరీ గుడ్, ఇట్ వాస్ రైట్ ఆన్సర్. వామ్మో మనోడి దగ్గర వైజాగ్ కన్ఫ్యూజన్, అక్కడ ప్లేసులు చెప్పడంలో కన్ఫ్యూజ్ అయ్యిండే, కానీ ఆన్సర్ చెప్పడంలో కన్ఫ్యూజ్ లేదు. వెరీ గుడ్, బోయపాటి శ్రీనివాస్. ఒకసారి గట్టిగా క్లాప్స్. సో మీకు సెకండ్ క్వశ్చన్కి ఎంత వచ్చింది? 10 రూపీస్. ఫస్ట్ క్వశ్చన్. వెరీ గుడ్, నువ్వు కన్ఫ్యూజన్ లేదు, నేను కన్ఫ్యూజన్ లేదు. ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే ఇందాక ఆప్షనల్ క్వశ్చన్, ఇది ఫస్ట్ కానుంది కాబట్టి మళ్ళీ 10 రూపీస్. సో నీ దగ్గర ఇప్పుడు 20 రూపీస్ ఉన్నాయి, అకౌంట్ 20 రూపీస్ ఉన్నాయి, అకౌంట్లో ఒక 10 రూపాయలు నీకు యాడ్ అయినట్టే. సో మొత్తానికి మనకు టెన్షన్ లేదు, మన వాళ్ళు ఎక్కడికి పోయినా మనకి కూల్, ఎందుకంటే 10 రూపాయలు ఇచ్చాం, అది నాకు ఎక్కువ అమౌంట్ కాబట్టి నో ప్రాబ్లం. సో మన సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నీ పేరు ఇందాక ఏదో అన్నా? వివేక్. వివేక్, సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఏదైనా యాక్టివిటీ చేయాలన్నా జోష్, ఎందుకంటే ఇక్కడ చాలామంది ఇందాక వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తున్నారు, నువ్వు ఏదైనా చేయాలి మన యూత్, ఎందుకంటే మనం బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సో ఆ మినిమం ఏదైనా సాంగ్ అన్న, డైలాగ్ అన్న, సంథింగ్, వాట్ ఎవర్ యూ వాంట్. డ్యాన్స్ తప్ప ఇప్పుడు డ్యాన్స్ వేయలేము, పాటలేదు కాబట్టి. సో ఏదన్నా చేయొచ్చు నువ్వు. మరి రెడీగా ఉన్నా? ఓకే. ఓకే, వెరీ గుడ్. మన వివేక్ చూసారా, బూస్టప్ చేయకుండానే మనం వివేకే ఇనిషియేటర్ అయ్యి ముందుకు వచ్చాడు. సో వివేక్ కమాన్, ఏం చెప్తావు? వెరీ గుడ్. కావాలి, ఇప్పుడు దాకా మనకి కిక్కే రాలేదు. సో మరి ఒకసారి ఇప్పుడు దాకా మనకి కిక్కే రాలేదు, ఆ కిక్ మన ఒకటి తెప్పిస్తాడు ఇప్పుడు. సో కమాన్ స్టార్ట్.
నాకు కొంచెం థిక్ ఉంది, దానికి కొంచెం లెక్క ఉంది. ఓకే వెరీ గుడ్. ఏముంది? థిక్ ఉంది. వెరీ గుడ్. నాకు కొంచెం థిక్ ఉంది, దానికి ఒక లెక్క ఉంది. సో మొత్తానికి లెక్కల దాకా వెళ్ళిపోయాడు మనోడు. ఎనివే సూపర్ డైలాగ్ మన పవన్ కళ్యాణ్. సో గబ్బర్ సింగ్ ఆల్రెడీ అందరికి రచరత్ చేసేసింది. సో నీ ఫ్యాన్ ఎవరు? రామ్ చరణ్. వెరీ గుడ్. సో ఫేవరెట్ దీని తగ్గట్టు నువ్వు మగధీరాల గుర్రం హార్స్ రైడ్ చేయాల్సింది. హార్స్ రైడ్ కాకపోయినా అంత లెవెల్లో నువ్వు చేయాల్సింది. అండ్ యూ మహేష్ బాబు. మహేష్ బాబు సాఫ్ట్ మనోడు లవర్ బాయ్ మహేష్ బాబు. సో వెరీ గుడ్. సో ఎనీవే మరి మహేష్ బాబు డైలాగ్ ఏమని చెప్తావు అసలు? అది నెక్స్ట్ యాక్టివిటీ. వెరీ గుడ్. చూసావా, అది నెక్స్ట్ యాక్టివిటీస్ అంట. సో మొత్తం ఒకేసారి చెప్పను. ఆల్రెడీ ఎక్కువ యాక్టివిటీస్ చేస్తే మాకు డబ్బులు తక్కువ అయిపోతున్నాయని మనోడు డబ్బులు చూశాడు ఇందాక. ఆ డబ్బులను చూసి అబ్బో క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్స్ కానీ వాళ్ళ తర్వాత అన్నట్టుంది. సో మన సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రెడీగా ఉన్నారా? చాలా రెడీగా ఉన్నారు. సో గట్టిగా అడిస్తే మనం ఎగిరిపోతాం. సో అంత ఫైర్ మీద ఉన్నారు మనోళ్ళు. బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది కాబట్టి. సో ఏ బ్రాంచ్ అసలు బీటెక్ సెకండ్ ఇయర్? ఎలక్ట్రానిక్స్. ఈసీ. వెరీ గుడ్ తమ్ముడు, నేను కూడా ఈసీయేనే. మొత్తానికి మన ఎలక్ట్రానిక్స్ మనం అంతా మెకానిక్, అది మెకానికల్ కాకుండా అది రిజిస్టర్లు అవి ఇవి ల్యాబులు చేస్తూ ఉన్నాను. సో మరి సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉన్నారా? సో కిరణ్ అని చెప్పారు నీ పేరు. వివేక్. వివేక్. సో వివేక్, సో మనం సెకండ్కి వెళ్ళిపోదాం. కిరణ్ కాదంట. వెరీ గుడ్. సో వివేక్ ఎనీవే నో ప్రాబ్లం, ఎందుకంటే మీరు కాదు చాలామంది పేర్లు వింటూ ఉంటారు కాబట్టి అందుకని అలా కన్ఫ్యూజ్ అయ్యా. నో ప్రాబ్లం వివేక్, మన సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇందాక మనోడు రామ్ చరణ్ ఫ్యాన్ అన్నాడు కాబట్టి మగధీరాలో చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మగధీరా మూవీ చూసినట్టు ఎప్పుడో చూసుంటారు, ఇంకేం బాక్స్ ఆఫీస్ బదులు కూడా ఇప్పటికే చూస్తూ ఉంటా. సో వెరీ గుడ్. అలాంటి మగధీరాలో ఏమైనా డైలాగ్ ఇలా గుర్తుపెట్టుకొని నేను నెక్స్ట్ అడుగుతా. సో ఇప్పుడు మగధీరా మూవీ ఉంది కదా, మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? చూసాడు మనోడు ఒక్కసారి గట్టిగా నవ్వాడు, ఎందుకంటే అబ్బా తమ్ముడు ఏం క్వశ్చన్ అన్న కొద్దిగా గట్టిగా అడిగాను అంతే. సో గట్టిగా చెప్పు. ఎంఎం కీరవాణి. వెరీ గుడ్ కీరవాణి. సో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సో మరి సెకండ్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా, టఫ్ క్వశ్చన్ కదా ఇది కొద్దిగా. చాలా చాలా. సో మరి సెకండ్ క్వశ్చన్కి మీకు ఎంత? 20 ఇంకా ఎక్స్ట్రా ఇస్తా అనుకున్నావు వివేక్. సో వివేక్ నేను నువ్వు కాన్సన్ట్రేషన్ లేవు, నేను కాన్సన్ట్రేషన్లో ఉండాలి, ఎందుకంటే డబ్బులు ఇచ్చేది కాబట్టి కొద్దిగా అది ఉండాలి. సో వివేక్ మనం ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక థర్డ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇందాక కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అయిపోయింది అని ఆపేసాం. సో ఆర్ యూ రెడీ ఫర్ ఎనీ డైలాగ్ ఆర్ సంథింగ్? నువ్వు రామ్ చరణ్ లెవెల్లో మనం ఒక డైలాగ్ కొట్టాలి. మనకు చాలా సినిమాలు ఉన్నాయి, ఆరెంజ్ ఉంది. సో మరి అప్పుడు దాకా నా ప్రేమ నీకే అంటావు. సో ఇక్కడ ఎవరు లేరు. సో తర్వాత మనం లోపలికి వెళ్ళిన తర్వాత అందులే కానీ. సో వెరీ గుడ్. ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏదైనా కొట్టి మా ముందు మగధీరా కొట్టేసే. నో ప్రాబ్లం. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. 100 మందిని ఒకేసారి రమ్మనని అయిపోయినవింది, మధ్యలో అయిపోతారు ఏదైనా చెప్పాలి నువ్వు. వాళ్ళు వచ్చేదాకా కోసేపు టీ కాఫీ తాగుదాం. సో వెరీ గుడ్. అక్కడ దాకే మనోడు గుర్తుంది, 100 ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని పంపించు అంతేనా? సో ఇది నువ్వు క్లారిటీగా మెయింటైన్ చేయాలి, ఎందుకంటే రామ్ చరణ్ డైలాగ్ నువ్వు చెప్తావు. సో ఎనీవే నీ పేరు ఏదన్నా? కోటి. కోటి. వెరీ గుడ్. కోటి అని అంటే ఇందాక మనం కింగ్ కోటి అనుకున్నాం, అలాంటి ఏం కాదు, మామూలు కోటి అంట. వెరీ గుడ్. సో కోటి అండ్ వివేక్ మంచిగా పార్టిసిపేట్ చేశారు. సో మన సెకండ్ ఇప్పుడు ఎన్నో క్వశ్చన్? థర్డ్ క్వశ్చన్. వెరీ గుడ్. మనోడు క్లారిటీగా ఉన్నాడు. సెకండ్ క్వశ్చన్ అంటే మళ్ళీ 20 రూపాయలు వస్తాయి, థర్డ్ క్వశ్చన్ అంటే 50 రూపాయలు వస్తాయి కాబట్టి. సో మన సంక్రాంతి ఫెస్టివల్ తెలుసు కదా, దాన్ని తమిళనాడులో ఏమని పిలుస్తారు? సంక్రాంతి. ఎనీవే ఎవరికి తెలిసినా చెప్పబాకండి, మీకు తెలిస్తే ఆప్షనల్గా మీ దగ్గరకు వస్తాం. వెరీ గుడ్. మీకు మళ్ళీ ఒక 10 రూపాయలు వచ్చే అవకాశం ఉంది ఒకసారి. వెరీ గుడ్. మొత్తానికి మన వాళ్ళు 10 రూపాయలు కొట్టేద్దాం ప్లాన్ వేశారు. సో ఇది ఆప్షనల్గా వెళ్ళిపోయినట్టే. సో వివేక్ యూ గెస్ పొంగల్. వెరీ గుడ్. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. కమాన్ క్లాప్స్ ఒకసారి. మరి మనోడు పొంగల్ అని పర్ఫెక్ట్గా అది గెస్ కొద్దిగా తడపాటుగా చెప్పాడు, అది కారదాకా అవునా అని. సో ఎనీవే వెరీ గుడ్. దీనికి ఎంత? 50. వివేక్ నాకు తెలిసి నీకు గుర్తుంటుంది, ఎందుకంటే ఇది హైయెస్ట్ నెంబర్ కాబట్టి 50 కాబట్టి నీకు గుర్తుంటుంది. సో మన ఫోర్త్ క్వశ్చన్ ఎంతో తెలుసా వివేక్? 100. యా. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే చంద్రుడి పైన ఫస్ట్ కాలు మోపిన ఎవరైనా చెప్తారు. సో అక్కడ కాలు మోపిన ప్లేస్ని ఏమంటారు? సో దానికి కూడా ఒక ప్లేస్ పెట్టారు. కమాన్ వివేక్, ఏంటి బ్లాంక్ అయిపోయింది పాప? ఇందాక డైలాగ్ కొట్టిన దానికి ఇది యాప్ట్ అయ్యేటట్టు, ఎవరు కొడితే దిమ్మ తిరిగి అన్నట్టు మొత్తానికి ఈ క్వశ్చన్. సో ఎనీవే వివేక్ విల్ ట్రై వన్స్, విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అంట. సో కోటి ఏంటమ్మా సారీ, ఏం కాదు ఇది అన్న ఎగ్జామ్లో మేడం లైఫ్ క్వశ్చన్ అడిగితే సారీ మేడం అన్నట్టు సారీ అన్న. నో ప్రాబ్లం, నువ్వు చెప్పినా చెప్పైనా మనకి ఏం ప్రాబ్లం కాదు. ఇప్పటికే ఎంత వచ్చాయి మనకి? 80 రూపీస్ వచ్చాయి సింపుల్గా. 40 రూపాయలు అంటే ఇంకోటి ఏంటమ్మా ఇది? 80 అన్నా. వెరీ గుడ్. 40. ఓకే అది చూసా కోటి, మనలో అండర్స్టాండింగ్ తగ్గింది. మన రోడ్డు దగ్గర డబ్బులు చూసుకో జాగ్రత్త, 80 రూపాయలు వచ్చినాయి. మనోడు 40 అంటాడు, అక్కడ పోయినాక కూల్ డ్రింక్ అరే 40 రూపాయలు వచ్చినాయి, 3 కూల్ డ్రింక్లు అంటాడు. నువ్వు 4 తీయాలరా ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అని చెప్పాలి. సో వివేక్ ఇక చాలా టైం అయిపోతుంది. సో చెల్లి స్టార్ట్ కౌంట్ డౌన్. 1 2 3 4 అన్న ప్లీజ్ అన్న, 10 అనేటట్టున్నాడు అన్న. 6 7
సో లైఫ్ లైన్స్ అలాంటివి ఏం లేవు, ఎందుకంటే లైఫ్ జాకెట్స్ అక్కడ ఇస్తారు మనకి, ఇక్కడ ఇవ్వరు. సో ఎందుకంటే అక్కడ నీళ్ళలో దిగాలి కాబట్టి అక్కడ మనకి టైర్స్ అవి ఇవి ఇస్తారు. సో ఎనీవే వివేక్, నో ప్రాబ్లం, మనం ఒకసారి ఆప్షనల్గా వాళ్ళు ఏం చెప్తారో చూసుకుందాం. సో ఎనీవే మీ ఒకసారి సార్, ఇందాక వెరీ గుడ్, మీరు ఇక్కడే ఉన్నారా, మీ పేరు చెప్పండి సార్. భరత్ గారు చెప్పండి. సిఎఫ్ ట్రాంక్విలిటీ. నాకు అర్థమైంది, మీ కాన్ఫిడెన్స్ చూసా ఇందాక నుండి చూస్తున్నారు. ఈ దెబ్బకి నేను ఇక్కడే ఉంటా షో అయిపోయేదాకా, ఆప్షనల్ క్వశ్చన్ నాకు రాపోదా చెప్పపోదా అన్నట్టు ఇలానే ఉన్నారు. సో ఎనీవే ఒకసారి గట్టిగా క్లాప్స్. వివేక్ ఏం కాదు, నో ప్రాబ్లం, వాళ్ళు చెప్పిన నో ప్రాబ్లం. సో వివేక్, ఇందాక మన చేంజ్ నీ దగ్గరే ఉన్నాయి కదా, వెరీ గుడ్, నీకు గుర్తుంటే నాకు చాలు, బతికించావు. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ భరత్. సో యు గాట్ హౌ మచ్? 10 రూపాయలు. ఎందుకంటే ఆలోచిస్తే ఎక్కువ ఇస్తాను అనుకుంటున్నారు 10 రూపాయలు, ఎందుకంటే ఇది ఆప్షనల్ క్వశ్చన్. సో మన దగ్గర 10 రూపాయలు చేంజ్ లేవు, 100 రూపాయలు ఇస్తాం, ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ చాలా ఉంది. సో 100 రూపాయలు ఇస్తాం. సో వివేక్ ఒకసారి నీ దగ్గరకు వస్తాను మళ్ళీ. ఎనీవే హౌస్ ద గేమ్ ఎలా? ఇట్స్ వెరీ ఫంటాస్టిక్ అండ్ వెరీ రియలిస్టిక్ అండ్ ఓకే. ఓకే, మొత్తానికి మనోడు రెజ్యూమ్లో చెప్పినట్టు చెప్తున్నాడు. ఇట్ వాస్ మైసెల్ఫ్, దిస్ ఈస్ వివేక్ అండ్ ఐ డిడ్ మై బ్యాచ్లర్స్. ఎనీవే వివేక్ కమాన్, ఎనీవే బాగుంది అబ్బా, రెజ్యూమ్ చెప్పి 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 మన వాళ్ళు ప్రాక్టీస్ చేయించి బీటెక్లో చెప్పిస్తారు కదా, వాట్ మీన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ ఉందా మనకి ఫస్ట్ ఇయర్లో? యా, ఫస్ట్ ఇయర్లో మనకి ఇదే ఏమైనా అంటే జామ్ లేపుతారు. సో అదే అలవాటు అయింది మనకు. ఇట్ వాస్ ఫంటాస్టిక్ అండ్ ఇట్ వాస్ సూపర్ అండ్ వాట్ యూ సే? Awesome. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుందా? యాక్చువల్గా మామూలుగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు మన వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే డబ్బులు ఇస్తున్నారు, అది కదా నీకు నచ్చింది. సో మామూలుగా ఉత్త క్వశ్చన్స్ అడుగుతారు, జోకులు వేస్తారు, పోతారు, కానీ మన వాళ్ళు డబ్బులు ఇస్తారు. మొత్తానికి మనకి 80 రూపాయలు వచ్చినాయి. సో సరదాగా మనం అయిపోయింది, షో అయిపోయింది, 6:30 అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఏదో పిలిచారు, డబ్బులు ఇచ్చారు. సో ఎనీవే కోటి మనకి ఇంకోటి ఏగ, ఎందుకంటే 80 రూపాయలు వచ్చినాయి, ఆ రేంజ్ కావాలంటే మనకి ఇంకోటి. సో ఎనీవే మొత్తం నీకు ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది, ఎన్నిసార్లు చెప్పినా బాగుంది. వెరీ గుడ్. లేకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఇందాక వైజాగ్ అని ఇందాక 2-3 సార్లు చెప్పిన, ఇది కూడా బాగుంది బాగాలేదని చెప్తాను అంటే చాలా బాగుంది. వెరీ గుడ్, వీ హ్యాడ్ ఎ గుడ్ ఫన్ విత్ యూ. సో మరి చూసారు కదా ఇవాళ మరి ఎపిసోడ్లో మరి చాలా మంది 3-4 క్వశ్చన్స్ చెప్పారు, 3 వరకు వచ్చారు అండ్ ప్రైజ్ మనీ గెలుచుకున్నారు అండ్ ఆప్షనల్ క్వశ్చన్స్ చాలా మంది చెప్పారు. సో మరి మన 10-2000లో మొత్తానికి వాళ్ళు ఎవరు విన్ను కాలేదు. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా విన్ అవుతారా లేదో చూద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.